నమస్తే వ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న బజార్ఘాట్ నాంపల్లిలోని బజార్ఘాట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ అగ్ని ప్రమాదానికి నిర్లక్ష్యమా కారణం లేదా ప్రభుత్వం ఆ కారణం లేదా అక్కడ ఉన్నటువంటి యజమాని ఆ కారణం అసలు ఏం జరిగింది ఇటువంటి అంశాలపై ఈరోజు మాట్లాడడానికి కిరణ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే నిన్న నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నీకు నీకు తెలిసే ఉంటుంది అయితే ఇది అనుకోకుండా జరిగిందైతే కాదని కూడా తెలుస్తుంది ఎందుకంటే చాలా రోజులుగా గత పాతికేళ్ళ నుంచి ఆ రమేష్ అగర్వాల్ అనే వ్యక్తి ఆ అపార్ట్మెంట్ లో కింద గోడౌన్ నడిపిస్తూ ప్లాస్టిక్ ఇంకా కొన్ని కింద ఇవ కొన్ని తయారీలు తయారు చేస్తున్నారు కొన్ని కెమికల్స్ అన్ని కూడా ఆ దాదాపుగా పదిహేను డబ్బాల వరకు అక్కడ స్టోర్ చేసి కింద ఇద్దరు కూలీలను పెట్టుకుని ఆ బిజినెస్ అయితే రన్ చేస్తున్నారు ఇంతకుముందు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అయితే దీపావళి సందర్భంగా పిల్లలు ఆడుకున్నందువలన ఆ నిప్పురవలు వెళ్ళి ఆ కెమికల్ మీద పడి హుటాత్తుగా మంటలన్నీ చెలరేగాయి అనుకోకుండా ఆ మంటలు చెలరేగడం వల్ల చాలా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చేసుకుంటే పర్వాలేదు కానీ దానివల్ల అక్కడికక్కడే ఆన్ ద స్పాట్ సజీవ దహనం అయ్యారు తొమ్మిది మంది ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయారు అదేవిధంగా కింద కూలీలు కూడా చనిపోయారు ఇంత భారీ ప్రాణ నష్టం జరిగింది మరి దీనికి బాధ్యులు ఎవరంటారు ఓనర్ కానీ ప్రభుత్వం ఈ రెండే యాక్చువల్గా అగ్ర కులాల వాళ్ళు ఎవరూ చనిపోవలేదు కాకబట్టే మైనారిటీ ఫ్యామిలీ మైనార్టీసే చనిపోయారు అతను ఇక్కడ హైదరాబాద్లో ఎంఐఎం అతను ఒక అతను ఉంటారు కానీ అతను మరి వచ్చాడో రాలేదో నాకైతే తెలియదు కానీ యాక్చువల్గా గవర్నమెంట్దే ఈ తప్పంతా అసలు నివాస ప్రాంతాల్లో ఇలాంటి కెమికల్స్ కానీ ఇలాంటి బిజినెస్లు చేసుకునే చోట నివాస ప్రాంతాలు ఇప్పుడు ఫ్యామిలీస్ ఉండే ఇళ్ళ దగ్గర ఇలాంటి బిజినెస్లు పెట్టి అనుకోని సంఘటనలు జరిగినాయి ఇంతమంది చనిపోయారు అంటే దానికి గవర్నమెంటే కారణమని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఈ కుటుంబ సభ్యులకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అండగా నిలవాలి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారులు అయితే అక్కడికి వచ్చి మొత్తం పరిశీలించారు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఉదయం తొమ్మిది గంట ఈ ఇన్సిడెంట్ వచ్చి ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకి ఇన్సిడెంట్ అంతా జరిగిపోయింది తొమ్మిది గంటలకే మంటలు అంటుకున్నాయి నిన్న ఉదయం అయితే వీళ్ళు ఉదయం పది పదిన్నరకు ఆ టైంలో వచ్చి చూశారు కానీ డెడ్ బాడీస్ని అందరిని కూడా ఉస్మాని హాస్పిటల్ తరలించినప్పుడు బాధితుల దగ్గరికి ఏ ప్రభుత్వ అధికారి కానీ ఏ ప్రజానాయకుడు కానీ ఇప్పటివరకు వెళ్ళలేదు మరి అధికారులకి మరి ఇతను ఈ ఓనరు అసలు దీనికి కారణమైన ఓనరు అమౌంట్ ఇచ్చేమన్నా మేనేజ్ చేశాడేమో కానీ దీనికి మెయిన్గా తప్పు గవర్నమెంట్ది ఇతను ఓనరు కలిసి ఆ కుటుంబాలకి ఆర్థిక సాయం చేయాలి ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి జరగకుండా రేపు అధికారంలో వచ్చే పార్టీ కూడా తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇంతమంది చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడలేక గవర్నమెంట్ అధికార పార్టీని విమర్శించడానికి కూడా ఇష్టం లేక ఇంకా ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను అది దీపావళి పండుగ అనేది లేకపోయి కనుక ఇలాంటి ఇన్సిడెంట్ జరగకపోవచ్చా లేకపోతే దీపావళి అది కారణం కాదండి మీరు ఎక్కడో నివాస ప్రాంతంలో ఇలాంటి కెమికల్స్ ఇలాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి పర్మిషన్ ఇయడం గవర్నమెంట్ చేసిన తప్పు మీరు ఆ దాని గురించి మాట్లాడకుండా దీపావళి అనేది అందరూ జరుపుకునే పండగ ఇళ్లలో ఇలాంటి వ్యాపారాలు గనక ఉంటే వాటిని గనక తగిన శిక్ష గవర్నమెంట్ కనుక విధిస్తే ఇలాంటి మరణాలు జరగవు ఇంతమంది చనిపోయేవారు కాదు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఇంకొక విషయం ఏంటంటే అగ్రకులం వాళ్ళు ఒకరైనా చనిపోయినట్లయితే అప్పుడు ఏమన్నా ప్రభుత్వాలు కదిలేయేమో అంటే కులాలకు కూడా దీని మీద సంబంధం ఉంటుందంటే ఎందుకంటే ఎన్నో సంఘటనలు జరిగినాయి కదా ఎందుకంటే అధికారంలో ఉంటే కమ్మ ఉంటారు రెడ్డి ఉంటారు అగ్ర కులాల వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు గనక ఏమన్నా జరిగితేనే స్పందిస్తారు ఇలాగా ఇందులో అయితే అగ్ర కులం వాళ్ళు ఎవరు లేరు అని నాకర్త అర్థమైంది అక్కడ ఎవరు చనిపోయారో నాకైతే తెలియదు కానీ అక్కడ స్పందించలేదు అంటే అగ్రకులం వాళ్ళు లేరు అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అది యాక్చువల్గా నాంపల్లి మొత్తం ముస్లిం ఏరియా మొత్తం ఆ బజార్ గాటి కూడా మొత్తం మైనార్టీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు మరి ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఆజారుద్దీన్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చినట్టయితే తెలియట్లేదు మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళే సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటే ఏం జరుగుతుందంటారు తెలంగాణలో పట్టించుకోలేదు అంటే అసలు పర్మిషన్లు ఇవ్వటానికి కానీ వీళ్ళే మెయిన్ కారణం అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ముస్లిమ్స్ ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటారో అనేది ఎంఐఎం అతనికి తెలియదా అలాంటి నివాస ప్రాంతాల్లో ఇలాంటి వ్యాపారాలు కానీ కెమికల్స్ కానీ ఇలాంటివి ఉండకూడదు అని తెలిసి కూడా ఇలాంటివి జరిగినాయి అంటే ఇప్పుడు అధికార పార్టీకి నువ్వు కలవటం కానీ నీ సపోర్ట్ కానీ లేకుండా ఏమీ జరగదా అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను రైట్ అండి సో ఇదండి ఇటువంటి నివాస ప్రాంతంలో పర్మిషన్ లేకుండా అక్కడ అటువంటి గోడౌన్ కానీ అలాంటి వ్యాపారం సాగుతుందని అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ అధికారుల నిర్లక్ష్యం కానీ స్పష్టంగా అర్థమవుతుంది వారు కనుక ముందు జాగ్రత్త పట్టి చర్యలు కనుక తీసుకున్నట్లయితే ఇటువంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయని కూడా అర్థమవుతుంది సో ఇకనైనా ఇటువంటి భారీ అగ్ని ప్రమాదాలు ఇలాంటి ప్ర ఇన్సిడెంట్స్ అనేవి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం